హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శిరీష కారెంగుల. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను ఒక ఫేస్ ప్యాక్ అనేది నేను మీతో షేర్ చేస్తున్నాను. ఈ ఫేస్ ప్యాక్ వచ్చేసి ఏంటంటే, మనకి ఈ వింటర్ సీజన్లో వచ్చేసి స్కిన్ డ్రైగా అయిపోతున్న వాళ్ళు ఈ ఫేస్ ప్యాక్ అనేది చాలా యూజ్ చేయండి, చాలా బాగా రిజల్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. వ్రింకిల్స్ ఎవరికైతే ఎక్కువగా ఉంటాయో, అలాగే మచ్చలు ఎవరికైతే ఉంటాయో, అలాగే వాళ్ళకి స్కిన్ అనేది సూపర్గా ఉంటుంది, స్కిన్ టైటనింగ్గా కూడా వస్తుంది ఈ ఫేస్ ప్యాక్ యూజ్ చేయడం వల్ల. అలాగే ఏంటంటే, మనకి ఈ వింటర్ సీజన్లో స్కిన్ డ్రైగా అవ్వకుండా ఈ ప్యాక్ అనేది సూపర్గా వర్కౌట్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్రిపరేషన్ అనేది చూసేద్దాం మనము. సో ప్రిపరేషన్ అనేది కూడా చాలా సింపుల్ ప్రాసెస్ అన్నమాట. సో ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఏంటంటే, మనము మంచిగా పండిన బనానా అనేది తీసుకోవాలి. సో ఏంటంటే, మనకి కచ్చ బనానా అయితే ఏంటంటే మనకి అంత స్మూత్గా రాదు. సో నేనైతే స్పూన్తోనే దీన్ని స్మాష్ చేస్తున్నాను. మీరు ఇంకా గ్రైండ్ చేసుకుంటే ఇంకా సూపర్గా స్మూత్గా కూడా ఉంటుంది. సో మన ఫేస్ పైన ఉన్న ఇది వచ్చేసి ఏంటంటే, మనకి స్కిన్ స్మూత్గా అవ్వడానికి బనానా చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే ఆరిపోయిన తర్వాత స్కిన్ టైటనింగ్ అనేది కూడా వస్తుంది అన్నమాట. ఆ తర్వాత దీంట్లో నేను ఒక 1 స్పూన్ రైస్ ఫ్లోర్ యాడ్ చేశాను. ఇది వచ్చేసి ఏంటంటే మనకి బైండింగ్ కోసము. ఇది బైండింగ్ మనకి కావాలి కదా కంపల్సరీ. సో దానికోసము రైస్ ఫ్లోర్. ఆ తర్వాత కర్డ్ అనేది ఒక 1 స్పూన్ యాడ్ చేశాను. ఈ కర్డ్ అనేది ఈ వింటర్ సీజన్లో మనకి స్కిన్ డ్రై అవ్వకుండా, అలాగే ఏంటంటే డల్గా అవ్వకుండా, మనకి బ్రైట్గా ఉండడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే ఈ స్కిన్ వైటనింగ్ అనేది కూడా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మీకు ఒకవేళ టాయిన్ అనేది ఉంటే మాత్రం కంపల్సరీ పోతుంది. టాయిన్ పోతుంది, వ్రింకిల్స్ పోతాయి, మచ్చలు పోతాయి, స్కిన్ స్మూత్గా అయిపోతుంది, మీ స్కిన్ చాలా షైనింగ్గా కూడా ఉంటుంది, వైటనింగ్గా కూడా వస్తుంది. ఇది ఇలా ప్రిపరేషన్ ఇలా చేసుకున్న తర్వాత ఏంటంటే, నేను స్పూన్తోనే స్మాష్ చేస్తున్నాను. మీరు వచ్చేసి గ్రైండ్ చేసుకుంటే ఇంకా బాగా ఉంటుంది. ఆ తర్వాత నేను ఫేస్కి అనేది ఇలా బ్రష్తో ఈ కింది నుండి పై డైరెక్షన్లో మనము స్కిన్కి అనేది అప్లై చేసుకోవాలి. ఇది అప్లై చేసిన తర్వాత 20 to 30 మినిట్స్ ఆరిపోయిన తర్వాత మాత్రమే మనము నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. సోప్ అనేది వెంటనే మీరు అప్లై చేయకూడదు. 30 to 40 మినిట్స్ ఉన్నాక మీకు బెటర్ రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. తప్పకుండా ఈ వీడియో ట్రై చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్లోకి ఎవరైనా వస్తే మాత్రం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.